ايه يا شوان يا شوان. جست مسو సో మనోడ బైక్ వచ్చేసి బ్యాటరీ బాగుంది, సెల్ఫ్ మోటార్ బాగలేదన్నమాట. ఫైనల్ టేక్ అని చెప్పి అంది ఫైనల్ చేసేట్టున్నాను. క్యాట్ ఫాగింగ్ చేయమన్నా. Women. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. అందరిలా ఉన్నారు, బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో టుడే బ్లాగ్ వచ్చేసి మన గ్యాంగ్ తో అయితే మీట్ అవడానికి అయితే వెళ్ళబోతున్నాను. అప్రాక్స్ 2 మంత్స్ అయితే అవుతా ఉంది మన గ్యాంగ్ తో అయితే మీట్ అయ్యి. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. సో ఆ గ్యాంగ్ ఎవరు ఏందని చెప్పేసి గోప్రో ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అయితే ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం స్టన్స్ ప్రాక్టీస్ చేయడానికి. నేను కూడా చాలా రోజులు అయితే అవుతా ఉంది స్టన్స్ ప్రాక్టీస్ చేసి. కొత్త ప్లేస్ లో అయితే స్టన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుని ఇంకైతే వచ్చేది. ఎందుకు లేటు, గోప్రో ఇలా అయితే మాట్లాడుకుందాం. సో గైస్, ఇప్పుడైతే నేను గోప్రవి అయితే చేశాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఫ్యూయల్ అయితే పట్టించేసి నేను సత్య యశ్వంత్ అయితే వెళ్ళబోతున్నాం. ఇటు పెట్టుకో కాలుతో నడతా, ఎక్కి వేసుకో, పెట్రోల్ అయితే పట్టించేసాను. 310 అయితే పట్టించా, 1 పాయింట్ అయితే వచ్చింది. అందువేళ అయితే 2 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారు కదా ఫ్లేమ్ వెళ్ళారు, నేను యశ్వంత్ రచ్చరచ్చ అయితే చేస్తాం. సో ఆ రచ్చరచ్చ ఏంటంటే మనం స్టంట్స్కి అయితే ప్రాక్టీస్కి అయితే వెళ్ళబోతున్నాం కదా. ఓ యశ్వంత్ అయ్యా, ఆహా, ఆల్రెడీ టైర్ అరిగిపోయింది, ఇంకా అరిగిస్తున్నా దాన్ని. సో ఇప్పుడు మనం స్టంట్స్ పార్ట్ గారికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా అందువేళ అయితే రచ్చరచ్చగా అయితే ఉండబోతుంది, కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్తాం, మరీ హెవీగా అయితే వెళ్ళవో. ఆహా, యశ్వంత్ అయితే ఫుల్ జోష్లో అయితే ఉన్నాడు, అంత జోష్కి అయితే అయిపోతా నేను. విత్ డీపీ కిల్లర్తో అన్నమాట దీని సౌండ్. వితౌట్ డీపీ కిల్లర్ అంటే మటుకు చెవులు అయితే పగిలిపోతున్నాయి. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే విన్నాను నేను. చాలా మందికి ఇయర్ ఫోన్స్ అయితే కన్ఫామ్గా యూజ్ చేయమని చెప్తాను, సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది, చెవులు అయితే పగిలిపోతున్నాయి. అందుకని ఏంటంటే విత్ డీపీ కిల్లర్ అయితే పెట్టేశాను నేను. ఈ సౌండ్ అంతా కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది, షాక్ అడ్జస్ట్ కన్నా కొద్దిగా అయితే ఎక్కువ ఉంటుంది సౌండ్. దానికోసం ఇదైతే ఫిట్ చేశాను నేను. నా నా ఇండికేటర్ ఏనా? చూసా, జస్ట్ మిస్ అడ్డు వచ్చేసాడు చెప్పని, సడన్ గా వచ్చేసాడు అయ్యా. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. మీరే చూసారు కదా ఇండికేటర్ లేదు, ఏం లేదు, సడన్ గా వచ్చేసాడు చెప్పని. ఇట్లా సర్కిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్న వెయిట్ చేస్తున్నాడు కదా అన్న, సూపర్ అన్నాను. అట్లా వెయిట్ చేసి అయితే మనం అయితే రావాలా. అన్న ఏం చేశాడంటే సడన్ గా అయితే వచ్చేసాడు. మన వేలైతే మనం ఉన్నాం, సడన్గా కనిపించినప్పటికీ నేను షాక్ అయిపోయాక ఆల్మోస్ట్ కంట్రోల్ చేశాను. నేను కంట్రోల్ చేయకుండా ఉంటే మటుకు ఆయన కన్ఫామ్ తగిలేసి ఉండేది. ఆయనకి మటుకు చుక్కలు కనిపించేసాయి, నాకని ఫంక్ వచ్చేసింది ఉండి ఉండి. సత్య బండి చూస్తే నాకు అప్పుడప్పుడు దుబాయ్ వాళ్ళ బండి ఉన్నట్టే ఉండదు. దుబాయ్లో చేపిస్తారు అట్లాంటి స్టిక్కర్లు, సేమ్ అట్లానే అయితే చేపించాడు మొన్నోడు కూడా. ఓ ఓ ఓ, పోలీస్ సార్ చూస్తున్నారు. ప్రతి ఒక్క కళ్ళు మన పైన, ప్రతి ఒక్క కళ్ళు యశ్వంత్ సత్య నా పైన అయితే ఉన్నాయి. ఎందుకంటే చూసారా ఆ రియాక్షన్స్, ఫస్ట్ సత్య వెళ్తున్నాడు కదా యాస్టిస్, అంతే స్పీడ్లో అయితే యశ్వంత్ అయితే వెళ్తారు. దాని తగ్గట్టే నేను కానీ అట్లనే స్పీడ్గా అయితే వెళ్తాను. మన ముగ్గురు ఏంటంటే ఒకే ఫామ్లో అయితే వెళ్తాను అనమాట లైన్గా. అది చూసి వాళ్ళకి ఒక లుక్ అనేది అనిపిస్తుంది. చూడండి ఈ ఈ గ్యాంగ్ అని చూడండి, ఎత్తు చూస్తున్నారు.
స్పీడ్ ఉంటుంది. టీమ్ లీడింగ్ ఎవరు చేస్తారో అదే స్పీడ్ అయితే మనకు కానీ వస్తుంది వెనకున్న వాళ్ళకి కానీ. ఇట్లా వెళ్తే ఏంటంటే మనకి ఒకే ఫామ్లో వెళ్తే మటుకు అండర్స్టాండింగ్, మన ముగ్గురు అండర్స్టాండింగ్ అది. సత్య స్లో అయితే యశ్వంత్ స్లో అయిపోతాడు, స్లో అయితే నేను స్లో అయితే అయిపోతాను. చూడండి ఇట్లా ఉండాలి టీమ్ అండర్స్టాండింగ్ అంటే, ఇట్లుంటే మటుకు ఏం కాదన్నమాట. రెడీ 1 2 3 ఆహా హైవేలో వీలి దుబాయ్ సేటు బండి మెరుస్తుందంటే ఫ్లేమ్ వీలర్ పో. ఓ యశ్వంత్ వెనక్కి పడిపోయాడు, యశ్వంత్ వస్తున్నాడు వెనక నుంచి. వన్ 31 ఫిఫ్త్ గేర్ లో అయితే 137 అయితే 138 అయితే వెళ్ళింది. 138 అయితే వెళ్ళింది. 6th గేర్లో 142 అయితే వెళ్ళాను. మన వాళ్ళు వెనక పడిపోయారు, సో దానికోసం నేను స్లో చేశాను. అబ్బా యశ్వంత్ చూశాడు దూసుకు వెళ్తున్నాడు. ఓ సత్య ఏ అయ్యా పోలీస్ సార్ వాళ్ళు చూస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది ముగ్గురు ఇట్లా రేసులు పెట్టుకుని వెళ్తా ఉంటే. నిమ్మం మన ముగ్గురు అయితే హెల్మెట్ అయితే యూజ్ చేస్తున్నాడు. యశ్వంత్ చూడండి ఫుల్ జోష్లో అయితే ఉన్నాడు. కాల్ చూశాడు వెనక, యశ్వంత్ నీకన్నా ముందు వెళ్తున్నా బాయ్. ఇక్కడేనా ఇదేనా స్పాట్? ఓ మన ఇన్సెన్ గానే ఉన్నాడు యశ్వంత్. నమస్తే నమస్తే, ఇదేనా స్పాట్? బా ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి, బాగుందా ప్లేసా? ఇన్సెన్ హాక్ ఈ ప్లేస్ నేను స్టన్ చేసేది మీరా లోపల. ఇది కానీ బాగానే ఉంది ఈ ప్లేస్ కూడా. ఇక్కడే అంత మన ఇన్సెన్ నాకు వీలు అయితే నేర్చుకుంది, అయితే బాగుంది. ఓ ఓ ఓ బా హెవీగా ఉందా బా రోడ్డా. ఓ సత్య నువ్వు ఏం స్పెండ్ రాసుకు వచ్చేసావు? స్పెండ్ రాసుకు వచ్చేసావు నువ్వు? ఆహా మేడ మేడ ఏమైందా? మెడగాడా? మెడ పట్టిందా? అబ్బో ఆహా. సో మనోడు కూడా నాలాగైతే వీలు అయితే నేర్చేసుకున్నాడు ఈ ప్లేస్లోనే. సో ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే మనోడికి చిన్న ఇంజురీ అయితే అయింది. ఓ సత్య రోడ్డు చూసి ఎవరికైనా ఊపు వస్తుంది. సో చాలా పెద్దది అయితే ఉంది రోడ్డు, సూపర్ గ్రిప్ అయితే ఉంది. మనోడికి ఇంజురీ అయితే అయింది ఈ మధ్యన, కొద్దిగా పర్లేదు, రికవర్ అయితే అయిపోయాడు. ఓ ఓ ఓ సత్య రోడ్ సూపర్ ఉంది. ఇప్పుడు నేను కానీ ఒక వీలి. ఓ ఓ పాపా బా ఇక్కడ రోడ్డు బాగుంది కానీ కిందంతా రాళ్ళు ఉన్నాయి. రోడ్డు సూపర్ ఉంది బా. ఇక్కడ రోలింగ్ స్టాప్ ఈ గాడి అలా వస్తుంది. హెవీగా వచ్చేసి ఇలా పైకి. కొత్త ప్లేస్కి వచ్చా కదా కొద్దిగా అయితే అలవాటు అవ్వాలన్నమాట. అప్పుడప్పుడు స్టన్స్ చేస్తా ఉన్నా, లేకపోతే మటుకు మనకు అలవాటు అయితే తప్పిపోద్ది. యశ్వంత్ వీలు చేస్తా అంటే వెనకట తిరగతా ఉంది కానీ వీలు చేస్తారు అట్లా. ఓ ఓ నీకు డ్రిఫ్ట్ కొట్టమనలా వీలు చేయమని చెప్పింది. పుష్ 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 వీలర్ బండి లేపలేకపోతున్నా నువ్వు.
అదే కావాల్సింది ఏబిఎస్ పని చేయకపోతేనే సూపర్ ఉండదు ఇంకా స్టన్స్ లో ఓ ఓ ఏ వీలు చేసింది నాదిలా తెలుసు తెలుసు నా దానికి స్కెచ్ చేశాను తెలుసు నాకు అది నా వెహికల్ కంఫర్ట్ ఉందంట ఇప్పుడు పెద్ద ప్లానింగ్ వేసేవాలే కానీ హెవీగా వెళ్తుంది వీలియా ఏదో గాల్లో టక్ అని వస్తుంది చూడు రెడీ 1 2 3 ఏ హ్యాండిల్ తిప్పు మాకు హ్యాండిల్ స్టడీ అండ్ గో లిఫ్ట్ ఏదో నాకోడా నాకోడా ఆగు బా ఇక్కడ కాదు కావాల్సింది మన రీల్సా సో ఇప్పుడు స్టన్స్ అయితే ఇప్పటికి ముగింపు ఇప్పుడు రీల్స్ అయితే తీసుకుంటాం మేము యశ్వంత్ చూడండి రీల్ తీయడానికి ఎంత కష్టపడుతున్నాం మేము ఫైనల్ టేక్ అంట ఓ అయ్యా ఫైనల్ టేక్ అని చెప్పి అంది ఫైనల్ చేసేటున్నావు ఏ శ్వాన్ నేను వీలు చేయడం నచ్చలేదట్టు నీక సో గైస్ ఇప్పుడు దాకా స్టన్స్ చేసింది చూసారు కదా ఇప్పుడైతే మనం స్టన్స్ చేసిన తర్వాత రీల్స్ అయితే తీసుకున్నాం ఫొటోస్ బాగా రావాలని చెప్పి 2 V3s అయితే వి షేప్లో అయితే పెట్టేసి స్టిల్ కోసం బ్యాక్గ్రౌండ్ కానీ బాగుంది కదా అందుకోసం స్టిల్ పెట్టేసి ఫొటోస్ కానీ తీసుకున్నాం ఇవన్నీ మీరు చూడాలంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోయింది నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి Drag Hunter 99 ఇంకా ఫ్లేమ్ వీలర్ ఫొటోస్ రీల్స్ చూడాలన్నా కానీ ఫ్లేమ్ వీలర్ ఇన్స్టా ఐడి సెర్చ్ చేసి ఫాలో అయితే అయిపోండి మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి సో మనోడు బైక్ వచ్చేసి బ్యాటరీ బాగుంది సెల్ఫ్ మోటార్ బాగలేదు అన్నమాట ఓకే స్టార్ట్ అయిపోయింది కొత్త కొత్త వీలు అయితే చేస్తారు సో అందరం కలిసి ఫోన్ చేసుకున్నాం ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఆ ప్లేస్కి వెళ్ళిపోయి కాసేపు స్టన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం వీలి స్టాపి ఇంకా రీల్స్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడు ఇంటికి వెళ్తా వెళ్తా కానీ మామూలుగా అయితే వెళ్ళాం మేము నార్మల్గా అయితే వెళ్ళాం ఇప్పుడు ఇటు అయితే వెళ్తున్నాం కదా ఉండి ఉండి మనకి ఏంటంటే జోష్ అనేది వస్తుంది అప్పుడు దాకా అయితే మనం అయితే వెయిట్ చేస్తాం సో ఇప్పుడు పల్సర్ అన్న అయితే మనకి అట్ట క్రాష్ చేసాం కానీ మనకైతే జోష్ అయితే వచ్చేసి ఉంటుంది ఇప్పుడు నేను ఒక్కడిని కానీ కమాన్ అని చెప్తే మటుకు అందరూ ఓ అని వెళ్తాం చూడండి ఇప్పుడు లెట్స్ గో ఓ ఫామ్లో ఉంటాం మనం ఎప్పుడా ఏ యశ్వంత్ 13 చెప్పా విండ్ బ్లాస్ట్ మనోడు ఫస్ట్ వెళ్తా అనుకుంటున్నాడు కాకపోతే మన V3 కన్నా ముందు వెళ్ళలేడు యశ్వంత్ అయితే 13 షేప్ అంటే ముందుకి వైజర్ కాడ తలపెట్టేసి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాడు నేను యశ్వంత్ కన్నా ముందు వెళ్తాడు ఈ అన్నే మనకన్నా క్రాస్ చేసింది అన్న వల్లే మనం ఫాస్ట్గా వెళ్తున్నాం ఇప్పుడు అన్నని అయితే క్రాస్ చేసి ఇప్పుడు యశ్వంత్ని క్రాస్ చేయాలా యశ్వంత్ ఏమాత్రం తగ్గట్లా ఓ ఓ ఓ ఆల్టో 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 వస్తున్నా వస్తున్నా యశ్వంత్ 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 ఇంకా బాయ్ బాయ్ స్లో 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 గతుకులు ఉన్నాయి వస్తున్నా 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 నేను స్లో అంటా నేను స్లో అవ్వాలను ఓకే 50 గేర్ మనవాడిని 50 గేర్లోనే క్రాస్ చేస్తా చూడండి యశ్వంత్ బాయ్ బాయ్ పక్కలే 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 జాగ్రత్త జాగ్రత్త నోటి చూసాడా సూపర్ ఉన్నా యశ్వంత్ లుక్ అయితే రీల్ సూపర్ వస్తాయి ఇక్కడ నుంచి సరే బాయ్ 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 ఇంత స్పీడ్లో బీటింగ్ అయితే ఎట్లా అనిపిస్తుందో నాకైతే కింద అయితే కామెంట్ చేయండి 138 అయితే వెళ్తుంది 5th గేర్లో 138 ఓ యశ్వంత్ హెవీగా ఉంటాడు అసలు
ఫస్ట్ నేనే వచ్చా, ఇట్లా కాదు. వెనక బండ్లు వస్తున్నాయి. ఫస్ట్ నేనే వచ్చా, ఫస్ట్ నేనే వచ్చా. యశ్వాన్, యశ్వాన్, ఓ కూల్ కూల్ యశ్వాన్, యశ్వాన్ పకడ్ లే, పకడ్ లే. ఫ్లేమ్స్ వస్తున్నాయి దీంట్లో నుంచి. విత్ డీపీ గ్లర్ వేస్తుంటేనే ఫ్లేమ్స్ వస్తున్నాయి. డీపీ గ్లర్ లేకపోతే వాటికి హెవీగా అయితే ఫ్లేమ్స్ అయితే వస్తాయి. నైట్ టైమ్స్ అయితే సూపర్ అయితే కనిపిస్తాయి. క్యాట్ వాకింగ్ చేయమన్నా, క్యాట్ వాకింగ్. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే మనకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కన్ఫామ్గా చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం.